संगम डायरी కొత్త చైర్మన్ గా నర్రా వెంకట కృష్ణ ప్రసాద్ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగం డైరీకి కొత్త చైర్మన్ గా నర్రా వెంకట కృష్ణ ప్రసాద్ నియమితులయ్యారు మంగళవారం ఒన్నూరు మండలం చింతలపూడిలో సంగం డైరీ డైరెక్టర్లు సమావేశమయ్యారు ఇప్పటివరకు చైర్మన్ గా వ్యవహరించిన దులిపాల నరేంద్ర అవినితి ఆరోపణలతో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు దీంతో వెంకట కృష్ణ ప్రసాద్ ను కొత్త చైర్మన్ గా ఎన్నుకున్నట్లు డైరీ డైరెక్టర్లు తెలిపారు ప్రస్తుతం దూళ్ళిపూడి పాల సొసైటీ అధ్యక్షుడిగా నర్రా వెంకట కృష్ణ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు అంతకు ముందు సంగం డైరీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డైరీ యాజమాన్యం నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది డైరీ బాధ్యతను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే సంగం డైరీ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించే బాధ్యతలను తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగించింది అవినితి ఆరోపణల నేపథ్యంలో దూళిపాల నరేంద్రను శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఆయనకు విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది దీంతో పోలీసులు దూళిపాలను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు అయితే తనపై ఏసీబీ నమోదు చేసిన అభియోగాలపై హైకోర్టులో దూళిపాల క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై మంగళవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా దూళిపాల ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును రిజర్వ్ చేసింది ప్లీజ్ వాచ్ తులసి న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్